శరణార్థుల విషయంలో రెండు దేశాల మధ్యన తీవ్రమైనటువంటి ఘర్షణ వాతావరణం నెలకొంది. అది ఫ్రాన్స్ వర్సెస్ ఇటలీ. మనం ఇక్కడ చెప్తుంటారు కదా, మన కాంగ్రెస్ పార్టీ కానీ కమ్యూనిస్టులు కానీ ఏం చెప్తుంటారు, ఊరు మంది కాకపోతే ఏది కట్టుకున్న బట్టలు మనవి కాకపోతే ఊరంతా దేకమన్నట్టు బంగ్లాదేశ్డు వస్తే రానిచ్చేయండి, రోహింగ్యాలు వస్తే రానిచ్చేయండి, పొట్టకూటిక కోసం అదే వచ్చింది. మనోడు పొట్టకూట కొట్టేస్తున్నారు వాళ్ళు. మనోడి కడుపు మార్చి ఎదురోడి పొట్ట నింపడం ఏంటి? వాళ్ళకి వాళ్ళ దేశ బాధ్యత లేదు అనుకున్నప్పుడు వాళ్ళు శరణార్థికి రావాలి, చొరబాటుదారుగా రాకూడదు. ఈ చొరబాటుదారుల్ని శరణార్థులుగా గుర్తించే ప్రయత్నం చేస్తే దాన్నే అడ్డుపెట్టుకుని ఇప్పుడు అమెరికా సంక్షోభం, యూరప్ సంక్షోభం లాంటివి నడుస్తున్నాయి. ఇప్పుడు ఇటలీలో రైట్ వింగ్ యాక్టివిస్ట్ ప్రధానమంత్రి అయింది. దాంతో ఎవడో ఏదో ఫీల్ అవుతాడనే ఆలోచనలు పోయినాయి. ఆవిడ క్లియర్గా ఎన్నికలప్పుడే చెప్పేసింది, చొరబాటుదారుల్ని అంగీకరించను, ఎట్టి పరిస్థితుల్లో రానియను అని చెప్పేసి. నిన్న అలాంటి పరిణామమే జరిగితే ఫ్రాన్స్ దాని మీద ఆగ్రహం వ్యక్తం చేస్తే నువ్వే తీసుకుపో అని చెప్పింది. జార్జియా మెలోని, మ్యాక్రాన్ ఇద్దరు, ఎవరు ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాను, ఇటలీ ప్రధానమంత్రి మెలాను. నిన్న జరిగింది ఏంటి అంటే, నార్త్ ఆఫ్రికా నుంచి ఓషన్ వైకింగ్ అనే ఓడ వచ్చింది, దాంట్లో శరణార్థులు అక్కడి నుంచి పిల్లలతో సహా వచ్చారు. వాళ్ళందరినీ తీసుకుని వచ్చి అక్కడికి శరణార్థులుగా గుర్తించమన్నారు. 3500 మందిని మేము గుర్తించం, మాదే మా దేశపు సముద్ర జలాల్లోకి రావడానికి వీల్లేదని ఆ షిప్ని అక్కడే ఆపేసింది ఇటలీ. దాన్ని అనుమతించండి అని ఫ్రాన్స్ అడిగింది. కావాలంటే మీరు తీసుకోండి, మాకు అక్కర్లేదని చెప్పేసింది ఇటలీ. ఇది మానవ హక్కుల ఉల్లంఘన, ప్రపంచానికి మానవ హక్కులు పోయినట్టే ఫ్రాన్స్ మానవ హక్కులకు పక్కకెళ్ళిపోతుంది అంటే, మీ ఉపన్యాసాలు మాకు అనవసరం, మీకు కావాలంటే తీసుకుపోండి. ఇద్దరు కూడా యూరోపియన్ యూనియన్ భాగస్వాములే, ఏ దేశం ఎలా పరిపాలించబడాలో ఇంకొకళ్ళు నిర్దేశించక్కర్లేదని కరాఖండిగా చెప్పేసింది ఆవిడ. దాంతో ఇప్పుడు ఫ్రాన్స్ వాళ్ళందరినీ తీసుకెళ్ళింది, వాళ్ళందరికీ షెల్టర్ ఇస్తుంది. ఇప్పుడు ఫ్రాన్స్లో ఉన్న ప్రజల తిరుగుబాటు ఏంటంటే, నువ్వు ఓ పక్కన ఉక్రెయిన్తో యుద్ధంతో మాకు జీతాలన్నీ నాశనం చేసి తిండి పెంచే ధరలు పెంచేసే ఇబ్బంది పెడుతున్నావు, ప్లస్ ఇట్లా తెచ్చి శరణార్థులు షెల్టర్ అంటుంటావు, ఏ విధంగా ఇక ఫ్రాన్స్ బాగుపడుతుందంటూ ఫ్రాన్స్లో నిరసనలు జరుగుతున్నాయి.